పొన్నగంటి కూర ఇలా తరిగి పెట్టుకోవాలి. ఇవాళ పొన్నగంటి కూర ఈగురు ఎలా చేయాలో నేర్చుకుందాము. పొన్నగంటి కూర ఇలా సన్నగా తరిగి నీళ్ళలో కడిగి ఇట్లా పక్కన పెట్టుకోవాలి. మూకుడులో పోపు వేయాలి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఇట్లా వేసి కొంచెం వేగాలి. పక్కనే రెండు గుప్పళ్ళు పెసరపప్పు కూడా నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మిగిలిన ఏం చేయాలో చెప్తా. కొంచెం చూడండి, వేగి చేయండి. నానబెట్టిన పెసరపప్పు ఈ పోపులో వేసి కలపాలి. ఇట్లా ఇట్లా వేగేంత దాకా కలపాలి. ఎర్రగా వేగేంత దాకా కలపాలి. పసుపు, ఉప్పు, కారము తగినంత వేసుకోవాలి. తర్వాత కొంచెం వేగిన తర్వాత ఈ పొన్నగంటి కూరని ఈ మూకుడులో వేయాలి. పోపు దాంట్లో వేసి కొంచెం కలపాలి. కొంచెం మగ్గాలి కూడా వేడికి, ఎందుకంటే పచ్చిదనం ఉంటుంది. సిమ్లో పెట్టుకోవాలి మాడిపోకుండా. సిమ్లో పెట్టుకోవాలి మాడిపోకుండా. ఇట్లా కలుపుతూ ఉండాలి కొంచెం సేపు. కూరని మూత పెట్టాలి కొంచెంసేపు అయిన తర్వాత మగ్గడానికి. అన్నీ కలవాలి, పోపులోని పెసరపప్పు మొత్తం అంతా కలవాలి. కలిసిన తర్వాత మూత పెట్టాలి. ఇట్లా మూత పెట్టాలి. మూత పెడితే తొందరగా మగ్గుతుంది. సిమ్లోనే పెట్టాలి. కొంచెంసేపు వెయిట్ చేయాలి, ఒక 3-4 మినిట్స్. అప్పుడప్పుడు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా ఉండడానికి. వేగాలి, ఎర్రగా వేగాలి, బాగుంటుంది. కొంచెంసేపు వెయిట్ చేస్తే బాగుంటుంది. ఇట్లా ఉడికిన తర్వాత బాగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఇంకేమన్నది నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. ఉడికేంత దాకా ఉన్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. నీళ్ళుగా మాడిపోకుండా జాగ్రత్తగా ఉడికిన తర్వాత చూస్తే తినడానికి అన్నంలో తినచ్చు, చపాతీలలో తినచ్చు, పూరీలలో తినచ్చు. హెల్త్కి ఎంతో బాగుంటుంది, మంచిది. ఏ విటమిన్స్, ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చిన్నపిల్లలు తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, మా యుక్త వయసులు తినచ్చు, ముసలివాళ్ళు కూడా తినచ్చు. ఈ కూర నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ ఛానల్కి, మర్చిపోకుండా. విన్నీ బన్నీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో ఇంకొక ఐటెం గురించి కలుద్దాం. థ్యాంక్ యూ.